ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ అగ్రిగోల్డ్ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే విడుదల రజని, అగ్రిగోల్డ్ బాధితుల కమిటీ కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి మంత్రి సుచరిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అన్నారు. సీఎం నిర్ణయంతో అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎక్కువ భాగం ఎవరున్నారంటే పేద బడుగు బలహీన వర్గాలు, చిన్న చిన్న మొత్తాలు రోజువారీ కష్టపడి కూలీనాలి చేసుకుని మరి పిల్లలకు చదువు కోసమో లేదా పిల్లల ఉద్యోగాల కోసమో పెళ్ళిళ్ళ కోసమో దాచుకునే విధంగా ఆ మొత్తాలను ఒక్కసారిగా వస్తాయనే ఆస్తితో అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా లక్షల సంఖ్యలో ఉన్నారు. మరి వీరందరూ మోసపోయాము అని గ్రహించడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. మరి వాళ్ళు ఇస్తామని మరి చూస్తే అగ్రిగోల్డ్ ఆస్తులు చాలా విపరీతంగా పెరిగిపోయింది. దగ్గర దగ్గర 23,000 ఎకరాల ఆస్తులు వాళ్ళు సమకూర్చుకోవడం జరిగింది. మరి వారికి సకాలంలో చెల్లింపులు జరగలేదు అని వాళ్ళు తెలుసుకుని గత ప్రభుత్వంలో వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకొని మరి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చూసాం. కానీ అప్పుడు బాధితులు ఎవరికి న్యాయం జరగలేదు. ఇందులో ఎక్కువ భాగం ఎవరున్నారంటే పేద బడుగు.